వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి బస్టాండ్ ఎదురుగా వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుండి చార్మినార్ జోన్లోకి చేర్చాలని పరిగి ఎమ్మెల్యే అయినటువంటి టి రామ్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టి కార్తిక్ రెడ్డి, టి హృతిక్ రెడ్డి, భీమ్ రెడ్డి, రాధారెడ్డి, అజీం పటేల్, నారాయణ రెడ్డి మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. కింద తెలంగాణ కోసం పోరాటం చేసి మొట్టమొదటి మన యొక్క తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటి ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేసి మరి తెలంగాణ సాధించడంలో తన కూడా ముందున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకు, మన విద్యార్థులకు, మన బిడ్డలకు అందరినీ కూడా నిండ ముంచే యొక్క పద్ధతి ఈ యొక్క జోగులాంబ జుడి వాళ్ళు ముందలుకొచ్చి నిరాహార దీక్ష చేసి చేయనట్లయితే ఇది చాలా తొందరలోనే కేంద్ర ప్రభుత్వం గెజిట్లోకి వెళ్ళి మనము ఎడార్లో ఉన్న వాళ్ళము పూర్తిగా నిండ పొంగి అంటే మనము రంగారెడ్డి జిల్లాను జోగులాంబ కలిపి వికారాబాద్ జిల్లాను మనము వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపడం అనేది జరుగుతున్నాం. ఒకవేళ ఆ విధంగా వికారాబాద్ జోన్ ను ఒకవేళ రంగారెడ్డి లేకుండా వికారాబాద్ జోన్ లో ఇట్లా మన వికారాబాద్ జోన్ చార్మినార్ జోన్ లో వికారాబాద్ ఇట్లా కలిపినట్లయితే అట్లా కూడా మనం చాలా పెద్దగా నష్టపోయే పరిస్థితి ఉంది. మన వికారాబాద్ లో ఏమి ఆఫీసులు ఏం పెద్దగా లేవు, ఏం ఉద్యోగాలు ఉన్నా కూడా రంగారెడ్డి వికారాబాద్ వికారాబాద్ రెండు జిల్లాలో కలిపే ఉన్నాయి. ఒకవేళ రంగారెడ్డి ఇట్లా ఒకవేళ జోగులాంబకు పోయినట్లయితే మనం అట్లయినా ఉండాలి, నష్టపోయిన వారం అవుతాం. కావున దయచేసి పెద్దలు రంగారెడ్డితో కూడిన వికారాబాద్ వికారాబాదు తో కూడిన చార్మినార్ జోర్ కోసం మేము పోరాటం చేసి తప్పకుండా సాధించాలి, మేము కూడా మీ ఎంబడి ఉన్నా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. వారికి చాలా అశుభవార్త ఏంటిదంటే మనము ఇప్పుడున్న జోగులాంబ జోన్ ప్రకారము ఒకవేళ ఈ జోన్ ఉద్యోగాలు వచ్చినట్లయితే 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి వస్తుంది. మన ఇతరులంతా మనకు సపోర్ట్ ఉన్న రంగారెడ్డి జిల్లాలోనే మనకు కొంత ఉద్యోగ అవకాశం ఉంటాయి. మనము దాదాపు సంతోషమైన విషయం ఏంటంటే దళితులకు వాడడం మాకు 38 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చిందని సంతోషపడ్డాను. కానీ అటువంటి సంతోషపుతాం ముందు ఉండకూడదు. అంటే దళితులు కానీ ఏ వర్ణాలైనా సరే 90 మార్కులు ఉంటే మాత్రమే వాళ్ళకు ఉద్యోగ అవకాశము ఉండవచ్చు అనే ఆశలు ఉంటాయి. ఎందుకంటే పక్కన ఉన్న మామనార్ జిల్లా నిజంగా చెప్పాలంటే మన పాకిస్తాన్ బంగ్లాదేశం వాళ్ళ దేశంతో పెద్ద దేశం అటువంటి పెద్ద జిల్లా. ఆ జిల్లా వాళ్ళతో మనము చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉద్యోగాలు సాధించడం అనేది మనతో కాని పని.